ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భౌతిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు సహకరించాలని ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా బనగానపల్లె రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పారిశుద్ధ్య వైద్య పోలీస్ సిబ్బందితో పాటు పాత్రికేయులకు మాస్కులు పంపిణీ చేశారు. 5 మాస్కులు కూడా ఒక మనిషికి 6 కిట్ల చొప్పున అంటే సోమవారం నుంచి సోమవారం మంగళవారం బుధవారం బేస్వారం శుక్రవారం శనివారం 6 పని దినాలు ఉంటాయి కాబట్టి వాడి ప్రతిరోజు ఒక మాస్క్ ధరించే విధంగా ఈ రోజు అన్ని పరిశుద్ధ కార్యకర్తలకు గాని విలేకరులకు గాని పోలీస్ సిబ్బందికి గాని పంచాయతీ బోర్డు పరిశుద్ధ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛందంగా ఆయన ఈ రోజు అందరికీ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇది నిజంగా చాలా అభినందనీయం. మా ముఖ్యమంత్రి గారు కూడా కరోనాను ఎట్లా అరికట్టాలనే దానికి చాలా ఆలోచన చేస్తా ఉన్నారు. దీనికి ఒకటే మార్గం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్కులు ధరించడం నుంచి మనం ఊర్లలో కూడా గుంపులు గుంపులుగా తిరగకుండా పోతే కరోనా కట్టడి చేసేదానికి కూడా మనకు వీలవుతుంది. ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు కరోనాను చాలా మట్టుకు తగ్గించే దాంట్లో మన ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రమైన కృషి చేయడం వల్ల అందరికీ సరైన టైంలో వ్యాక్సినేషన్స్ ఇవ్వడం ఈరోజు కట్టడికి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న శ్రద్ధ అని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఊర్లో ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మనం కార్యక్రమాలతో పాటు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది తప్పనిసరి. రేపొద్దున భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమంలో అయినా కూడా నా వంతు కృషి కరోనా కట్టడి విషయంలో ఉంటుంది. ఏ ఇబ్బందులు వచ్చినా కూడా చాలా మటుకు కొంచెం సీరియస్గా ఉన్న వ్యక్తులకు నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్